ఈ రోజు ఏంటో తెలుసా? 1st ఏప్రిల్ అంటే ఫూల్స్ డే. 365 డేస్ లో ఏ రోజు ఫూల్ అయినా పర్లేదు, కానీ ఈ రోజు అవుతే మాత్రం తెలిసి తెలిసి పరువు తీసుకున్నట్టే. ప్రతి ఇంపార్టెంట్ డే వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉన్నట్టే ఈ ఏప్రిల్ ఫూల్స్ డే వెనకాల కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అదేంటో మీకు తెలుసా? పూర్వం హిరణ్యపురం అనే రాజ్యానికి ఒక మంచి రాజు ఉండేవాడట. ఆ రాజు ఆ రాజ్యానికి అది చేస్తాను ఇది చేస్తాను అని ప్రామిస్లు చేశాడట. బట్ అన్ఫార్చునేట్లీ ఒక రోజు ఆ రాజు పులిని వేటాడడానికి వెళ్తే ఆ పులి ఆ రాజుని వేటాడి చంపేసిందట. సో అతని అబ్బాయి అయిన సేతురామ్ ని రాజుగా డిక్లేర్ చేశారు. వాళ్ళ నాన్న చేసిన ప్రామిసెస్ ని ఈ కొత్త రాజు అయినా నెరవేరుస్తాడనుకుంటే ఏది చేయకుండా ఉన్న ఆస్తి మొత్తం అతని లగ్జరీస్కే వాడుకుని అందరినీ బక్రాలు చేశాడట. సో ఆ యువరాజుకి పట్టాభిషేకం అయిన రోజే ఏప్రిల్ 1st. అప్పటి నుంచి అందరూ ఏప్రిల్ ఫూల్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. నమ్మేశారా? ఏప్రిల్ ఫూల్స్. ఏంటి జయత్రి వీడియోలో నేనున్నానని చూస్తున్నారా? ఏప్రిల్ ఫూల్, ఇది నా వీడియోనే. నేను మిమ్మల్ని ఫూల్ చేసి ఉండొచ్చు, కానీ ఈ రోజు మాత్రం నన్ను ఎవ్వరు ఫూల్ చేయలేరు. ఏప్రిల్ ఫూల్స్ డే స్పెషల్ న్యూస్. అబ్బో, ఫ్లాప్ అయిన RRR. NTR రామ్ చరణ్ వాళ్ళ కెరియర్లోనే వీకెస్ట్ పర్ఫార్మెన్సెస్. శ్రేయ తన ఫుల్ లెంత్ రోల్లో అలరించింది. సినిమాలో రొమాంటిక్ యాంగిల్ హైలైట్ అంటున్న క్రిటిక్స్. సెకండ్ హాఫ్ లో ఐటెం సాంగ్ హైలైట్. జోన్స్ గారు, జోన్స్ గారు, సారీ అండి, నిన్న నైట్ నా కార్ తీస్తుంటే బై మిస్టేక్ మీ కార్ని గుద్దేశానండి. అమ్మో, ఇన్నిప్పుడు నమ్మంటే మనం ఫూల్ అయిపోతాం. ఇట్స్ ఓకే అండి, ఇట్స్ ఓకే. అంటే డెంట్ పడిందని నేను చేస్తానండి. పర్లేదండి, ఏం కాదు, ఇట్స్ ఓకే. అంటే అది అది కాదండి, పర్లేదండి, ఇక్కడ ఉంది చేపిస్తానండి. జోన్స్ గారు, జోన్స్ గారు, జోన్స్ గారు, పెద్ద జాబ్, మంచి పొజిషన్, అయినా సరే పిల్ల చేష్టలు అవసరం ఆయనకి. ఏప్రిల్ ఫుల్ ప్రాంక్స్ అవిని. మన ఆయన ఇప్పుడు అమ్మ టైం అయిపోయింది, ఆఫీస్ త్వరగా వెళ్ళాలి. హే స్వీట్ హార్ట్, వాట్స్ అప్, చెప్పు. జోన్స్, నీకు చాలా టైం నుంచి ఒకటి చెప్తాం అనుకున్నా. చెప్పు. ఓకే జోన్స్, ఐ వాంట్ టు బ్రేక్ అప్ విత్ యు. ఏంటి ఇంతేనా? నేను ఇంకా అయితే సీరియస్ అనుకున్నాను. ఓకే ఫైన్, నేనే నీకు ఇది ఎప్పటి నుంచి చెప్దాం అనుకున్నా. అసలు ఫోన్లే, ఫైనల్ నాకు ఫ్రీడమ్ దొరికింది. ఓకే బాయ్. నో వన్ కెన్ ఫూల్ మీ టుడే. ఓకే, బైకా కారా? పెట్రోల్ ప్రైస్ పెరిగా కదా, బైకే బెటర్లే. అన్న కాఫీ. థ్యాంక్ యూ అన్నగా. అందులో ఏముంది? ఏప్రిల్ ఫూల్ అయిపోయిందా? పని చేసుకోవచ్చా? సారీ అన్న. కొంతమందికి బాడీ ఏది ఉంది కానీ బ్రెయిన్ అది కదా. కదరా అవును, ఇంకా చిన్న పిల్లల ఏప్రిల్ ఫూల్స్ ఏంట్రా? అదే కదా. హాయ్. హాయ్ గురు. జోన్స్, నీ ముఖానికి ఇంకొంది చూస్తే ఫూల్ అయిపోతాం. నో వన్ కెన్ ఫూల్ మీ. ఓకే, నిజం జోన్స్. రేయ్, ఒకసారి రాయేసినప్పుడు తగలపోతే వదిలేయలే, అంతేగాని మళ్ళీ మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకే వెళ్ళి నమ్మడు. కొత్త టార్గెట్ దొరికాడు. ఈరోజు ఎలా అయినా జోన్స్ని ఏప్రిల్ ఫుల్ చేద్దాం. అన్నదిగో బల్లి. బల్లి సెకండ్ క్లాస్. అప్పుడు నేను సెకండ్ క్లాస్ అనుకుంటా. ఏప్రిల్ ఫూల్స్ డే రోజు ఇలాంటివన్నీ విన్నా. కనీసం ఆ బల్లి ప్లేస్లో తొండో ఊసర బల్ల అన్న పెట్టండిరా బాబు. బల్లి అంట బల్లి. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుకున్నాడు. జోన్స్, నీ ఫేస్ మీద ఇంకుంది. ఇంకా ఇంకే జోన్స్.
రే, డేటా ఫైల్స్ కంప్లీట్ చేసావా? లేదు. ముందా పంచుడు. ఎందుకురా అన్నీ? జోన్స్, నిజం జోన్స్, జోక్ అది ఉంది. సరే, నేనే కావాలని పెట్టుకున్నాను. ఏంట్రా మీరు? జోన్స్, నా ల్యాప్టాప్లో కొన్ని బగ్స్ ఉన్నాయి, చూస్తావు? చూడను. ఏ జోన్స్, చూస్తే ఏమవుతుంది? నేను ఫూల్ అవుతాను కాబట్టి. సుహాస్, నువ్వేమన్నా ట్రై చేస్తావు? ఇటి మీరు ఎన్ని ప్లాన్లు వేసినా ఇవాళ నన్ను ఫూల్ చేయలేర్రా. గాయ్స్, ఆకలేస్తుంది, ఫుడ్ ఆర్డర్ పెడుతున్నా. మీకేమన్నా కావాలా? యాక్చువల్లీ మాకు మేము తెచ్చుకున్నాం జోన్స్, నీ మటుకు నువ్వు ఆర్డర్ చేసుకో. జోన్స్ మమ్మో సి అని ఒక బిర్యానీ పాయింట్ ఉంది, అక్కడ నుంచి అదిరిపోతుంది తెలుసా? అక్కడ నుంచి ఆర్డర్ పెట్టా. ఈడ ఏదో నాకు చెప్పి ఫూల్ చేద్దాం అని. సార్ జోన్స్, థ్యాంక్ యూ సార్. 5-star రేటింగ్? యా ష్యూర్ సార్. ఫేస్ పైన ఇంకే కదా. నీ డెలివరీకే కాదు, నీ అటెంప్ట్ కూడా 5-star కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. నాకు అర్థం కాలేదు సార్. ఏంటో అదేంటి జోన్స్, నువ్వేదో ఆర్డర్ పెట్టుకున్నావు, మమ్మసిలో బిర్యానీ కదా ఆర్డర్ పెట్టుకోమని చెప్పా. ఎరా, ఏదో తుప్పాస్ హోటల్ నుంచి నా చేత బిర్యానీ ఆర్డర్ పెట్టించి నన్ను ఫూల్ చేద్దామనే కదా? నో ఛాన్స్. నాకు తెలిసి ఏప్రిల్ ఫూల్స్ డే రోజు ఈడికన్నా ఎక్కువసార్లు ఎవడూ ఫూలే ఉండడు. దీనమ్మా ప్రమోషన్కి వచ్చాడు రా. అదే కదా, వస్తే నీకో నాకు వస్తాను అనుకున్నా కానీ జోన్స్ వస్తానని నేనైతే అసలు అనుకోలేదురా. లక్కీ ఫెయిలర్ అవాడు. పద వెళ్ళి చెప్దాం. రే ఆగు, కూర్చోడు. బ్రో మీ పేస్ పైన ఏదో ఇంకో బొక్క అనుకుని. రే ఇప్పుడు మనం వెళ్ళి వాడికి నిజం చెప్పినా, మనం ఏదో ఏప్రిల్ ఫుల్ ప్రాంక్ చేస్తాం అనుకుంటాడు. అది కరెక్టే. ఓ పని చేద్దాం, రివర్స్లో చెప్దాం. పద. జోన్స్, మన ముగ్గురులో ప్రమోషన్ ఎవరికొచ్చిందో డిక్లేర్ చేస్తారు జోన్స్. ఎవరికొచ్చింది అనుకుంటున్నావు? ఎవరికొచ్చింది? ఇంకెవరికి? మన సాయికే. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. ఏం ఆడుకుంటేనే బెటర్. ఏం జోన్స్, ఏం ఆలోచిస్తున్నావు? ఏప్రిల్ ఫూల్ చేస్తున్నావనా? లేదు, చెప్పేద్దాం రా. జోన్స్ నువ్వు అనుకున్నది కరెక్టే, మేము ఏదో ట్రై చేసాం నేను ఫూల్ చేయడానికి. యాక్చువల్గా ప్రమోషన్ వచ్చింది నాక్క జోన్స్, నీకే. కంగ్రాట్స్ జోన్స్. కంగ్రాట్స్ జోన్స్. రే సూర్య, ఇట్రా అన్న. చెప్పన్నా. రే వీళ్ళని చూసి నేర్చుకోరా, రాగానే వెనకాల బల్లుంది, ముఖం మీద ఇంకుంది. నిజంగా ఉందన్నా? ఇగో ఇదే. ఇలాంటి పిల్లబచ్చే ప్రాంక్స్ కాకుండా ఏదైనా గట్టిగా ప్లాన్ చేయరా. ఇగో వీళ్ళని చూడు, నాకు ప్రమోషన్ వచ్చిందని చెప్పి షీట్ కూడా ప్రిపేర్ చేశారు. అది ఒకరిని ఫూల్ చేయడానికి ఆ మాత్రం ప్రిపరేషన్ ఉండాలి. పైగా ముందే నాకు ప్రమోషన్ రాలేదని చెప్తే నెక్స్ట్ వచ్చిందని చెప్పగానే నమ్మేస్తాను అనుకున్నారు చూడు. బాబా బాబా బా, తోపులరా మీరు. అసలు నా ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరున్నా సరే నమ్మేస్తారు తెలుసా? ఏంట్రా? చూస్తారా మీరు మిస్సిల్లీ ప్రాంక్స్. జోన్స్ అన్న, బాస్ పిలుస్తున్నాడు. నేను రానని చెప్పు. పిలిచింది బాస్ అన్న. రే ఎన్నిసార్లు ట్రై చేస్తావరా నన్ను ఫూల్ చేయడానికి? నీ వల్ల కాదు అది, ప్లీజ్ ఆపే. నిజంగా పిలిచారన్నా? సరే నిజంగా నిజమైతే బాగానే నాకు ఫోన్ చేసి పిలమను. వాడా? ఓకే వెళ్ళు. ఓకే వెళ్ళు. అదేం జోన్స్ అలా అంటావు, అది కూడా బాస్ని. రే ఫస్ట్ అయితే అతను నిజంగా పిలవాలి కదరా.
ఆడేదో పిల్ల బచ్చగా నన్ను పొద్దు నుంచి ఫూల్ చేయడం ట్రై చేస్తున్నాడు. ఆడ వల్ల కాదది. ఇదేంటి బాస్ కాల్ చేస్తున్నాడు? సార్ వస్తున్నా సార్. ఓకే సార్. ఓడి అమ్మ అంటే నిజంగా పిలిచాడా? ఫూల్ అయిపోయినా? లేదులే. సో జోన్స్? ఎస్ సార్. నీ మొహం మీద ఏదో. సార్ సీరియస్లీ మీరు కూడానా? ఐ డోంట్ నో వేర్ వి హైరింగ్ హిస్ కంపెనీ సార్. సరే కానీ ఏంటి షీట్ చింపేశావంట ఇందాక? ఓహో ఇతను కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యాడు. అవును సార్. అవునా? యా. సో నీకు తెలిసే చేసావు? ఆఫ్ కోర్స్. నీ క్లారిటీ ఉంది బాగా. 4K రెజల్యూషన్. అన్నీ తెలిసే చేసా అంటున్నాడు. ఇంకేం మాట్లాడతాం? సరే యు మే గో నౌ. ఓకే సార్ బాయ్. సార్ నాది ఒక చిన్న రిక్వెస్ట్. కంపెనీలో ఉన్న వాళ్ళని ఫూల్ చేద్దామని మీలాంటి పెద్దోళ్ళు అనుకుంటే కంపెనీ ఫూల్ అవుతుంది. హే గాయస్, సో దట్ వాస్ టుడేస్ ఎపిసోడ్. మీరు కనుక ఈ వీడియో ఎక్కడతో అయిపోయింది అనుకుంటే మీరు ఏప్రిల్ ఫూల్. సారీ, లెట్స్ కంటిన్యూ. ది నెక్స్ట్ డే. అరే మీరు ఏదో జోక్ చేస్తారనుకున్నానండి. జోక్ ఎందుకు చేస్తానండి? అంటే నిన్న ఏప్రిల్ 1 కదా ఫూల్స్ డే. ఏప్రిల్ 1? ఇంకా ఏప్రిల్ 1 ప్రాంక్ చేస్తే చిన్నపిల్లలాగా అనుకుంటున్నా మీకు? నా పొజిషన్ ఏమనుకుంటున్నారు మీరు? అవన్నీ కాదండి, ఇప్పుడు మీరు చేస్తారా చేయొచ్చరా? నిన్న చేపిస్తానంటే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అండి. ముఖం మీద డోరేశారు కదా, చేపించుకోండి. అరే బేబీ, ఐ థాట్ యువర్ జోకింగ్. ఏప్రిల్ 1 కదా నువ్వు జోక్ చేస్తున్నావు అనుకున్నాను. నువ్వు సీరియస్ అని అనుకోలే. అసలు ఏంటి నీకు నాతో ప్రాబ్లం? ఇదే ప్రాబ్లం జోన్స్, ఇంత ఏజ్ వచ్చిన చిన్న పిల్లల్లో ఆలోచిస్తున్నావు చూడు. వి ఆర్ డన్. బేబీ అది కాదు నేను చెప్పేది. హలో హలో. అంటే నిన్న లెటర్ నిజంగానే నిజమా? నిజం రా బాబు. అంటే ఏప్రిల్ ఫూల్ అన్నావు. ఎవడైనా ఏప్రిల్ 1 మాత్రమే ఫూల్ అవుతాడు. ఆ రోజు వల్ల నువ్వు జీవితం అంతా ఫూల్ అయ్యావు. ఏదైతే ఏంట్లే, దీని మూలంగా జోన్స్ కి రావాల్సిన ప్రమోషన్ నాకు వచ్చింది. కంగ్రాట్స్ రా. అనవసరం. ఆల్సో జోన్స్ ఇవాళ స్నానం చేయలేదు కదా? నీకెలా తెలుసు? నీ మొహం మీద ఇంక్ ఇంకా అలానే ఉంది. Hey guys, so that was today's episode. మీరు ఖచ్చితంగా వీడియోలో ఎక్కడో దగ్గర ప్రాంక్ అయ్యారని అనుకుంటున్నాను. సో అలాగే ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ టు వైరల్లీ. చాలామంది లైఫ్లో హ్యాపీగా ఉన్నారని చెప్పి అనుకుంటారు, కానీ హ్యాపీనెస్కి మించిన ఎమోషన్ పీస్. అందుకే అంటారు హ్యాపీనెస్ సీక్స్ కంపెనీ, పీస్ ఈజ్ ద కంటెంట్ విత్ లోన్లీనెస్ అని. హైదరాబాద్లో చిరాకు వస్తే మహా అయితే హుసేన్ సాగర్కి వెళ్తామేమో, కానీ వైజాగ్లో బీచ్కి వస్తే చాలు. ఐ ఫీల్ సో హోమ్లీ. ఎంత హోమ్లీ అంటే మా హోమ్లో కూడా అంత హోమ్లీ ఫీలింగ్ రాదు నాకు.